శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఆఖరి టీ ట్వంటీ వివాదాస్పదంగా ముగిసింది ఎంపైర్ తప్పిదంతో మ్యాచ్ ఫలితం మారిందని శ్రీలంక టీ ట్వంటీ జట్టు కెప్టెన్ హస్రంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు అంతేగాక ఎంపైర్ పై ఘాటు విమర్శలు కూడా చేశాడు అసలేం జరిగిందంటే బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ ట్వంటీలో ఆఫ్ఘనిస్తాన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది అయితే శ్రీలంక విజయానికి ఆఖరి ఆరు బంతుల్లో పంతొమ్మిది పరుగులు అవసరమయ్యాయి వఫాదర్ తొలి మూడు బంతుల్లో ఎనిమిది పరుగులు ఇచ్చాడు అయితే నాలుగో బంతిని హై ఫుల్ టాస్ వేశాడు బాల్ మెండిస్ నడుము కంటే ఎత్తులో స్పష్టంగా వెళ్ళింది కానీ ఎంపైర్ దాన్ని నో బాల్ గా ప్రకటించలేదు చివరి రెండు బంతులకు మెండిస్ ఆరు పరుగులే చేయడంతో లంక మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది దాంతో నోబాల్ వివాదంపై లంక కెప్టెన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న హస్త్రంగా స్పందిస్తూ అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దు నడుము ఎత్తు వరకు వచ్చి స్పష్టంగా నిర్ణయాలు వెల్లడించలేని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు వెల్లడిస్తే ఓ అర్థం ఉంటుంది కానీ అది నడుము అంటే చాలా ఎత్తులో వచ్చింది కాస్త ఎత్తులో వస్తే బ్యాటర్ తలకు బంతి కూడా తగిలేది ఇది కూడా గమనించలేకపోతే అంతర్జాతీయ క్రికెట్లో ఎంపైరింగ్ చేయడం అనవసరం వేరే పని ఏదైనా చూసుకుంటే మంచిది అని అన్నాడు అలాగే గతంలో ఇలాంటి నిర్ణయాలపై సమీక్ష కోరే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఐసీసీఐ దాన్ని తొలగించింది దానిపై మా బ్యాటర్ రివ్యూను కోరడానికి ప్రయత్నించాడు అయితే ఫ్రంట్ ఫుడ్ నోబాల్ను తనిఖీ చేస్తున్నట్లుగానే థర్డ్ ఎంపైర్కు ఈ రకమైన నో బాల్స్ గురించి నిర్ణయించేలా బాధ్యతలు ఇవ్వాలని హస్త్రంగా పేర్కొన్నాడు